హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చిక్కుముడి రచయిత అప్పరాజు గారు కులం గోత్రం లేని అనాథతో పెళ్ళేంటి అని తల్లి ఆగ్రహించడంతో నేరుగా ఆ కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని ఇంటికే వచ్చేసింది అంతే ఇంట్లో పెద్ద గొడవే జరిగింది మొత్తానికి ఆ కూతురు భర్తతో కలిసి అమెరికాలో హాయిగానే ఉంటుంది అప్పుడప్పుడు తండ్రికి మాత్రం ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతూ ఉంటుంది కొన్నేళ్ల తరువాత చప్పా పెట్టకుండా ఆ కూతురు అమెరికా నుంచి వచ్చింది మాటల్లో ఓ షాకింగ్ నిజం తెలిసి ఆ తల్లిదండ్రులు కంగు తిన్నారు ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే మా చిన్న కూతురు అవని అల్లుడు రఘువుల కబుర్లతో ముద్దుల మనవడు ఆయుష్ కేరింతలతో ఇల్లంతా ఒకటే సందడి అల్లుడు తెచ్చిన బర్త్డే కేకు మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద సగం స్థలాన్నే ఆక్రమించిన మా ఆవిడికి ఇష్టమైన బటర్స్కాచ్ కేకుని అది కూడా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు కొడుతుండనగా తెచ్చి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరచేసి ఆవిడ మనసుని మాత్రం పూర్తిగానే ఆక్రమించేశాడు ఆ అల్లుడు మా ఆవిడి కళ్ళల్లో మెరుపులు చూస్తే చాలు ఎవ్వరికైనా ఆ విషయం తేలిగ్గా అర్థమవుతుంది ఎందుకోగాని ఇలాంటివన్నీ నాకు కాస్త అతిగా అనిపిస్తాయి ఈవేళ మాత్రం పోనీలే పెద్దదాని నిర్వాహకం వల్ల బాధపడ్డ తల్లి మనసుకి ఈ అల్లుడి వల్లనైనా సాంత్వన కలిగితే అంతకంటే ఏం కావాలి అనిపించింది ఆనందంగా గడిపే సమయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్లు వద్దంటూ అందరి సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసి మా మనవడితో మాత్రమే కాకుండా మా చేత కూడా ఫన్ గేమ్స్ అంటూ ఏవేవో ఆటలు ఆడించాడు రఘు రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చొని అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము రోజంతా సంతోషంగానే గడిచిన ఆ క్షణాన మాత్రం మా ఆవిడ వదనాన్ని నీలి మేఘాలు కమ్మేసినట్లు అనిపించింది అడక్కుండా ఉండలేకపోయాను అదోలా ఉన్నావేంటి ప్రభా ఆ ప్రశ్న కోసమే కాచుకున్నట్లుగా వెంటనే చెప్పింది చూసారా మూడేళ్ల కిందట మన కుటుంబ సభ్యుడిగా చేరిన మన చిన్నల్లుడితో సహా మీరంతా నా పుట్టినరోజుని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారే అలాంటిది కన్న కూతురు అదే మీ ముద్దుల పెద్ద కూతురు అది మాత్రం ఎలా బిగుసుకొని కూర్చుందో చూడండి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక చిన్న పలకరింపు కూడా లేదు బర్్రున ముక్కు చీదేసింది మీరేం మాట్లాడరే రెట్టించింది మరో రోజైతే తప్పకుండా సమాధానం సమాధానమిచ్చేవాణ్ణి కానీ పుట్టినరోజున తన మనసుని బాధపెట్టడం ఎందుకని మౌనంగా ఉండిపోయాను అవునులేండి ఎంతైనా మీ గారాల కూతురు కదా దానిమీద ఏగ వాలనివ్వరు అయినా నేను మాత్రం ఏమన్నానని కులం గోత్రం లేని అనాథతో పెళ్ళేమిటి అన్నానంతేగా దానికే అది నన్నో పురుగును చూసినట్లు చూసి అప్పటికప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని దండలతో మన ఎదుటికొచ్చి నిలబడుతుందా అదంత అఘాయిత్యం చేసిందంటే మీ వత్తాసు చూసుకొని కాదు పుట్టినరోజు పండగ నాడు ఏరి కోరి మనసుని పెట్టుకోవటం దేనికే అంటూ నేను అనబోయేంతలో మా చిన్నల్లుడు రఘు నోరు విప్పాడు ఊరుకొండ అత్తయ్య గారు మనసుకి కష్టం కలిగే సంఘటనలని మనుషులని ఎందుకు గుర్తు చేసుకుంటారు మీకు చెప్పానో లేదో నాలుగేళ్ళ కిందట మా పెదనాన్న కూతురు సుమ కూడా బుధని గారిలాగే కులాంతర వివాహం చేసుకుంది అంతే మా కుటుంబం మొత్తం ఆనాటి నుండి సుమక్కని వెలివేసాము మా ఇళ్ళల్లో ఏ సందర్భాల్లోనూ ఎవ్వరము దాన్ని ఊసే ఎత్తాం అక్కని మా మనసులోంచి తీసేసి మేమంతా హాయిగా ఉన్నాం మీరు అలాగే మనసుని గట్టిగా చేసుకోండి అత్తయ్య గారు అల్లుడి ఓదార్పు మాటలకి మా ఆవిడ మళ్ళీ నార్మల్ మూడ్లోకి వచ్చింది జీడిపప్పు కారపూస తింటూ అర్ధరాత్రి దాటేదాకా అంతా సరదాగా పేకాట ఆడాక ఇంక ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు కూతురు అల్లుడు రాత్రి ఆలస్యంగా పడుకున్నామేమో ఉదయం త్వరగా మెలకు రాలేదు పనులన్నీ తెమల్చుకొని భోజనాలు అయ్యేటప్పటికీ మధ్యాహ్నం రెండు గంటలు దాటింది ఏమిటండి ఈవేళ మీ ఫోను నా ఫోను రెండు కలిసికట్టుగా మౌనవ్రతం చేస్తున్నాయా ఏమిటి చెనుకులు విసరడంతో మా ఆవిడకు మహా చురుకు పోనీ లేవే ఎవరు బిజీ వాళ్ళది మనమే ఎవరికైనా ఫోన్ చేద్దాం మీ చిన్న చెల్లి కౌముదని పలకరిద్దామా నా సెల్ ఫోన్లో నెంబరు నొక్కబోయాను అరే రే ఫోన్ సైలెంట్లో ఉండిపోయిందే అయ్యో మన అశ్విని నుండి నిన్నంతా పది పదిహేను మిస్డ్ కాల్స్ ఉన్నాయి ప్రభా స్కైప్ కాల్ చేద్దామా నేను ఇప్పుడు ఖాళీగా లేను వంటిల్లంతా సద్దే పని మిగిలిపోయింది పెద్ద కూతురి మీద ఇంకా కోపం పోనట్లుంది విసురుగా అనేసి వెళ్ళిపోయింది మా ఆవిడ ఆ రోజు మొదలు మా పెద్దమ్మాయి ఎన్ని మార్లు ఫోన్ చేసినా దాంతో మా ఆవిడ మాట్లాడిందే లేదు నాన్న మీరైనా చెప్పండి అమ్మకి నాతో మాట్లాడమని అంటూ అదేమో ఫోన్ల మీద ఫోన్లు అసలు మీ అలస చూసుకునే అది అలాంటి విధవ పని చేసింది అంటూ దాని నుండి ఫోన్ వచ్చినప్పుడల్లా గారు నా మీద ఎగరటం ఆడకత్తెరలో పోకచెక్కలాపు అయ్యింది నా పరిస్థితి రాత్రి భోజనం చేస్తున్న వాడినల్లా ఉన్నట్టుండి ఛాతిలో నొప్పిగా అనిపించడంతో అలాగే పక్కకి ఒరిగిపోయాను మా ఆవిడ కంగారు పడుతూ ఎవరికో ఫోన్ చేయటం మినహా మరేమీ తెలియదు నాకు సృహ వచ్చేటప్పటికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న నా మంచం పక్కనే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మా ఆవిడ చిన్న కూతురు వాళ్ళని ఓదారుస్తూ నా తమ్ముడు శేఖరం అల్లుడు రఘు పరీక్షలన్నీ చేసిన పిమ్మట ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వలన వచ్చిన సమస్యని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండికి ప్రమాదం అని చెప్పి మందులు రాసిచ్చి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి రెండు రోజుల తరువాత ఇంటికి పంపించేశారు వద్దన్నా వినకుండా ఏ అర్ధరాత్రి అయినా అర్జెంట్ అయితే సాయానికి ఉంటాడని చెప్పి ఆఫీసులో తన కింద పనిచేసే గిరి అనే కుర్రాన్ని మా ఇంట్లోనే పెట్టాడు రఘు చూసారా మీరు ఆసుపత్రి పాలైనా కూడా మీ ముద్దుల కూతురు ఒక్కసారైనా అమెరికా నుండి ఫోన్ చేసి మిమ్మల్ని పరామర్శించిందా నాకు కాస్త ధైర్యం చెప్పిందా పరాయి తల్లి కొడుకైనా సరే మన అల్లుణ్ణి చూడండి కంపెనీ పని మీద ముంబై వెళ్ళిన వాడల్లా కబుర్ అన్ని వెంటనే అన్ని పనులు మానుకొని దొరికిన ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చేశాడు అబ్బబ్బా రోజంతా ఈవిడ నస వినలేకపోతున్నా అయితే పెద్ద కూతురు మీద విసుర్లు కాకుంటే చిన్నల్లుడి భజన కబురైనా లేకుండా అమెరికా నుండి ఉదయమే ఇంటికి వచ్చిన మా పెద్దమ్మాయి అశ్వినిని చూస్తేనే నా మనసుకి కొండంత ధైర్యం కలిగింది తల్లి తనతో అంటి ముట్టనట్టు ఉండటం ముక్తసరిగా మాట్లాడటం దాని మనసుకి కష్టంగా తోచిన పాపం కిమ్మనకుంటా భరిస్తుంది అశ్విని దానిదంతా మా అమ్మపోలికే భూదేవంత సహనం అశ్విని పట్ల మా ఆవిడ వైఖరిని బాగా గమనించిన గిరి కూడా అది కనిపించినప్పుడల్లా మొహం తిప్పుకుంటుంటే సహించలేక మళ్ళీ పిలిచినప్పుడు రమ్మని చెప్పి కొంత డబ్బు చేతిలో పెట్టి వాణ్ణి మా ఇంటి నుండి పంపించేశా అశ్విని వచ్చిందని తెలిసి ఆ వేళ మా తమ్ముడు శేఖరం వచ్చాడింటికి ఇంటికి తొలిచూలు ఆడపిల్లైన అశ్వినిని చిన్నతనంలో భుజాల మీద ఎత్తుకొని ఒకటే మోసేవాడు శేఖరం అదంటే ప్రాణం వాడికి ఏరా చిన్న కొన్నాళ్లపాటు ఇండియాలో ఉంటావా రెండు నెలలు సెలవు పెట్టి వచ్చా బాబాయ్ అందరికీ టీ తయారు చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది అశ్విని ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అశ్విని నుండి ఒకటే ఫోన్లు అన్నయ్యా పిచ్చిది నీకెలాగుందోనని తెగ టెన్షన్ పడిపోయింది అనుకో అది రఘుకి ఫోన్ చేస్తే అతనేమో మీరిలా ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీతో మాట్లాడేందుకు అత్తయ్య గారు మావయ్య గారు సుముఖంగా లేరు అంటూ ఫోన్ కట్ చేశాడట ఇప్పుడు మీ కోపాలు అలకలు అన్నీ పోయినట్లేగా అన్నయ్య అయినా చిన్నపిల్ల దాని మీద కోపమేమిటి మా ఆవిడ ముఖ కవలికలు మారిపోతున్నాయి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది బావగారు శేఖరం కూడా వచ్చిన అతని భావం అది కేశవ్ పలకరింపు కొద్దిగా పర్వాలేదు కేశవ్ అమెరికా నుండి ఎప్పుడొచ్చారు చరిత ఎలా ఉంది ట్రేలో టీ కప్పులు తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది అశ్విని వారం రోజుల కిందట వచ్చాం బావగారు చరిత బాగుంది బాగా ఒళ్ళు చేసింది రేపో మాపో పురుడు వస్తుందనుకుంటున్నాము నాకు ఆఫీస్లో సెలవులు ఎక్కువ లేక మా ఆవిడను అక్కడే ఉంచి నేను నేనొక్కడినే వెనక్కి వచ్చేశాను పురుడు అది అయ్యాక తల్లిని బిడ్డని తీసుకొని వస్తుంది తను అన్నట్లు చెప్పడం మరిచ న్యూజెర్సీలో మా చరిత ఉండే చోటుకి దగ్గరలోనే మీ చిన్నల్లుడికి అక్కయ్య వరుసైన వాళ్ళు కూడా మా చరిత సీమంతం వేడుకకి వచ్చారు ఆ పిల్ల పేరు ఏదో చెప్పిందబ్బా గుర్తొచ్చింది సుమ ఆ అమ్మాయి చెల్లెలు మా అల్లుడు కలిసే చదువుకున్నారు మా చరితలాగే సుమది ప్రేమ వివాహమేనట పైగా వాళ్ళ అమ్మా నాన్నలకి కులం పట్టింపులు అస్సలు లేవే లేవట వాళ్ళే దగ్గరుండి సాంప్రదాయంగా అందరినీ పిలిచి వీళ్ళ పెళ్లి జరిపించారట ఇప్పుడు ఆ పిల్లకి ఏడు నుండి ఎనిమిదో నెల నడుస్తుంది ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లకు తోడుగా వచ్చి ప్రస్తుతం అక్కడే ఉన్నారు వింటున్నదల్లా కొయ్యబారిపోయినట్లుగా ఉన్న చోటే విరుచుకు పడిపోయింది మా ఆవిడ అశ్విని ఇంట్లో ఉండటం మంచిదయ్యింది ఇద్దరం కలిసి హుటాహుటిన కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాం నేను కాస్త కోలుకున్నాను అనుకునేంతలోనే ఈ ఉపద్రవం హాస్పిటల్కి చేరుకునేటప్పటికీ రఘు కూడా అక్కడకు వచ్చి ఉన్నాడు అక్కడ పనిచేసే డాక్టర్లలో చాలామంది రఘుకి తెలిసిన వాళ్లే కావడంతో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ దొరుకుతుందని ఎప్పుడూ ఈ హాస్పిటల్కే వెళ్తూ ఉంటాం పరీక్షలన్నీ చేసిన పిమ్మట మా ఆవిడికి వచ్చిన జబ్బు క్యాన్సర్ అని తేల్చారు డాక్టర్లు అక్కడే కుప్పకూలిపోయాను అశ్విని గట్టిగా నిలబడి నాకు ధైర్యం చెప్పింది అప్పటికప్పుడు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇన్పేషెంట్గా అడ్మిట్ చేశాం ప్రభాకి ఏవేవో పరీక్షలు చేస్తున్నారు రేపో మాపో కీమోథెరపీ మొదలెడతారట ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తరువాత అశ్విని నా చెవిన వేసిన విషయం విన్నాక కొన్ని క్షణాల పాటు నా బుర్ర పని చేయలేదు ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆలస్యం చేయటం ఏమాత్రం మంచిది కాదని మనసు చెబుతుంది ఇదే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్గా ఈ మధ్య చేరిన మా పెద్దల్లుడు సిద్ధార్థ స్నేహితుడైన వంశీకృష్ణ సాయంతో వెంటనే ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ట్యాక్సీలో నేరుగా ఒమేగా క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాం మేము అక్కడికి చేరుకునేటప్పటికీ అమెరికా నుండి ఇక్కడ డాక్టర్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయించాడు మా పెద్దల్లుడు సిద్ధార్థ పరీక్షలన్నీ చేసిన పిమ్మట అసలు క్యాన్సర్ లేవు మా ఆవిడ శరీరంలో అని వాళ్ళు తేల్చి చెప్పారు కేవలం రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోయడం వలన కలిగిన బలహీనత వల్లనే తనకి సృహ తప్పిందని చెప్పి ఒంటికి రక్తం పట్టేందుకు బలానికి మందులు రాసి పంపించారు డాక్టర్లు గండం గడిచినందుకు కనిపించని ఆ భగవంతుడితో పాటు సరైన సమయంలో దేవుడిలా ఆదుకున్న మా పెద్దలుడికి కూడా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను తల్లిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది అశ్విని వేర తప్పకుండా మందులిస్తూ ఉపచర్యలు చేస్తుంది కూతురు వర్ణసంకరం చేసిందన్న బాధతో నోటికొచ్చినట్లుగా తిడుతుందే గాని మా ఆవిడ మనసు చాలా సున్నితం అసలు విషయం తెలిస్తే తను తట్టుకోలేదని నేను అశ్విని ఈ విషయాన్ని మాలోనే దాచుకున్నాం చిన్న కూతురు అమనిదంతా మా అక్కయ్య పోలిక బొత్తిగా అమాయకురాలు ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది పసిపిల్ల మనస్తత్వం అందుకే దాని మనసు కష్టపడకూడదని దానికి ఏ విషయమూ తొందరపడి ఎవ్వరము చెప్పము అసలు రఘు ఇలా ఎందుకు చేశాడన్నదే పెద్ద చిక్కుముడిలా ఉంది హాస్పిటల్ స్టాఫ్తో కొమ్మక్కై మా ఆవిడకు లేని జబ్బును ఉన్నట్లుగా రఘు ఎందుకు చెప్పించాడో తెలియకుండా ఉంది సమయానికి సిద్ధార్థ స్నేహితుడు వంశీకృష్ణ అదే ఆసుపత్రిలో ఉండబట్టి విషయం తెలిసింది లేదంటే ఏం జరిగిందో తెలుసుకుంటేనే గుండె దడదడలాడుతుంది ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది ఇలా కాదని తెగించి చివరికి గట్టి నిర్ణయం తీసుకున్నాను ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు మా ఫ్యామిలీ లాయర్ మెహరన్కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మన్నాను అరగంటలోనే విల్లుతో పాటు వచ్చిన మెహరన్ని చూసి ఆశ్చర్యపోయాం ఉండబెట్టలేక అడిగేసింది అశ్విని అంకుల్ ఎంత త్వరగా విల్లు ఎలా తయారు చేయగలిగారు ఈసారి విస్తుపోవటం లాయర్వంతయింది అదేమిటి మీ అమ్మగారు హాస్పిటల్లో చేరినప్పుడే మీ అత్తయ్య గారికి ఏమో క్యాన్సరు నాకేమో గుండె జబ్బు ఏ క్షణాలుగుతుందో ఎవరు చెప్పగలరు విల్లు తయారు చేయమని లాయర్ గారికి నా మాటగా చెప్పు బాబు అని మీ నాన్నగారు చెప్పినట్లుగా మీ రెండో అల్లుడు రఘు స్వయంగా నా వద్దకు వచ్చి చెప్పారుగా తల తిరిగినట్లుగా అవ్వడంతో సోఫాలో వాలిపోతూ మందుల డబ్బా వైపు చూపిస్తూ సైగ చేశాను గబాన్ల బాక్స్ నుండి మెడిసిన్ తీసి నా నాలుగు కింద పెట్టింది అశ్విని మందు పనిచేసినట్లుంది పది నిమిషాలకి తేరుకున్నాను అందరం వినేటట్లుగా విల్లుని బయటకు చదవసాగారు లాయర్ మాకున్న స్థిరచరాస్తులన్నీ కూడా మా రెండో కూతురు అవని పేరున పెడుతున్నట్లుగా ఉంది ఆ విల్లులో చిక్కుమిడి విడిపోయింది ఇక సందేహమేమీ లేదు అంతా తేట జరుగుతున్న పరిణామాలన్నీ అవనికి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అర్థమవుతున్నట్లున్నాయి లాయర్ గారు విల్లులో వ్రాస్తున్నది చదువుతుండగానే దాని మొహం తెల్లగా పాలిపోయింది భర్త చేసిన పనికి భార్యగా అది తలదించుకోవాల్సి వచ్చింది వెంటనే విల్లుని తిరగరాసి ఆస్తిని మా ఇద్దరి తదనంతరం ఇద్దరు కూతుళ్ళకి సరి సమానంగా వ్రాయమని లాయర్తో చెప్పాను అంతదాకా మౌనంగా ఉన్న అవని అప్పుడు నోరు విప్పింది నాన్న ఈ విషయాలేవీ నాకు తెలియదు నా పెళ్ళైన ఈ మూడు సంవత్సరాలలో నాకు మీ అల్లుడికి బాబుకి ఏదో ఒక రూపంలో మీరు డబ్బు ముట్ట చెబుతూనే ఉన్నారు మొన్నటికి మొన్న ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి డబ్బులు తక్కువ పడితే పాతిక లక్షలిచ్చారు మీ ప్రేమాభిమానాలకి నేను వెలకట్టలేను కానీ కనీసం మాకు ఇంతకాలంగా మీరిచ్చిన డబ్బుని మినహాయించుకొని మిగతాదే నా పేరిట రాయండి నాన్న అంతేకాదు మిమ్మల్ని ఇంత మోసం చెయ్యాలని ప్రయత్నించిన ఆ నీచుడి ముఖం నేను ఈ జన్మలో మళ్ళీ చూడదలుచుకోలేదు ఈ విషయంలో మీరేం చెప్పినా నేను వినను అంతా అవాక్కైపోయాం అంకుల్ డైవర్స్ పేపర్లు సిద్ధం చెయ్యండి అంతవరకు ఎక్కడున్నాడో గాని గబాల్న వచ్చి అవని చేతులు పట్టుకున్నాడు రఘు గట్టిగా విదిలించేసింది అవని అవని నన్ను క్షమించు డబ్బు కోసం కక్కుత్తిపడి తప్పుడు పనులు చెయ్యబోయాను నా నుండి విడిపోయి నన్ను దూరం పెట్టొద్దు ప్లీజ్ రఘు కళ్ళల్లో పశ్చాత్తాపం ఏ మాట మాటే చెప్పుకోవాలి భార్య అన్న కొడుకన్నా రఘుకి ప్రాణం బిల్లులో కూడా ఆస్తిని తన పేరిట కాకుండా అవని పేరిట పెట్టించేందుకు చూడటమే అవనిపై అతనుకున్న ప్రేమకి తార్కాణం ఏదో ధనవ్యామోహంతో బుద్ధి గడ్డి తిని అలా ప్రవర్తించాడు తప్పితే మనిషి మరీ అంత దుర్మార్గుడేం కాదు కాకపోతే ఒక్కమారు నమ్మకు నమ్మకమంటూ కోల్పోయిన మనిషికి తిరిగి దగ్గరవటం ఆ వ్యక్తిని మునపటెలా మనసారా ప్రేమించడం అనేది అసంభవం కాకపోవచ్చు కానీ అవన్నీ వెంటనే జరగాలని ఆశించటం మాత్రం ఖచ్చితంగా అవివేకమే ఏది ఎప్పుడు జరగాలన్నా నిర్ణయాన్ని కాలానికే వదిలేస్తే మంచిది కదూ